అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు యాక్షన్ 30 విధించారు. నేటి నుంచి కూడా నెలాఖర్ వరకు కూడా అమలాపురం, కొత్తపేట, రామచంద్రాపురం డివిజన్లో సెక్షన్ 30 అమలు కానుంది. ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ కూడా ఆదేశించారు. అయితే దీనిపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడం కోసమే ఈ నిబంధనలు తెచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోనసీమలో వారాహి యాత్ర, అమలాపురం గడియార స్తంభం సెంటర్ భారీగా బహిరంగ సభ వరకు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు యాక్షన్ 30 యాక్ట్ విధించారు. నేటి నుంచి కూడా నెలాఖరు వరకు కూడా అమలాపురం, కొత్తపేట, రామచంద్రాపురం డివిజన్లో సెక్షన్ 30 అమలు కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మనిష, ఈ నెల 14వ తేదీన జనసేన సంబంధించి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇన్ఛార్జీలు, అంటే ఎవరైతే జనసేనకు సంబంధించి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ముగించుకుని ఉన్నారు. అయితే ఈ క్షణంలో నిన్న ఏదైతే 10వ తారీఖు రాత్రి నుంచి 30వ తారీఖు వరకు కూడా సెక్షన్ 30 అమల్లో ఉంది అంటూ కూడా పోలీస్ అధికారులు అటు కోనసీమ జిల్లా, ఇది కాకినాడ, పెద్దాపురం మొత్తం వాళ్ళ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మొత్తం పూర్తిగా వ్యాఖ్యతో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు బహిరంగ సభలు పెట్టడానికి లేదు, ఎక్కడ కూడా ఒకముడిగా తిరగడానికి లేదు, గ్రూప్ గా మాట్లాడడానికి లేదని చెప్పేసి కూడా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పేసి అని పోలీస్ అధికారులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి జనసేన సంబంధించి నాయకులు ఇప్పటి వరకు లేదు సెక్షన్ 30, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు సడన్ గా ఎందుకు పెట్టవలసి వచ్చింది, 10వ తారీఖు నుంచి 30